నమస్తే వెల్కమ్ టు జీ నైన్ టీవీ కరోనా కష్టకాలంలో సమస్య వస్తే నా అనుకున్న వారు కూడా దగ్గరకు రావడం లేదు కోవిడ్ పేషెంట్ అని తెలిస్తే చాలు ఊరి నుంచి వెలివేస్తున్నారు కానీ ఇద్దరే ఇద్దరు మేమున్నామంటూ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు వారిలో ఒకరు సరిహద్దుల్లో దేశం కోసం పహారా కాస్తున్న సైనికుడు రెండు మనచెంతనే ఉండి కరోనాతో యుద్ధం చేస్తూ రక్షణ కల్పిస్తున్నా పోలీస్ ఇటువంటి పోలీసులకు జీ నైన్ టీవీ అందిస్తున్న అక్షరాభివందనం ఈ ప్రత్యేక కథనం పోలీసులంటే సినిమాల్లో చూపించినట్లు కఠినంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు నేరాలు చేసిన వారిపై కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కాబట్టే బహుశా వారికి అలాంటి గుర్తింపు వచ్చింది అనుకోవచ్చు కానీ వారికి కుటుంబాలు ఉంటాయి పోలీసుల హృదయంలోనూ తడి ఉంటుందని వారిని దగ్గర నుంచి చూసిన వారికే తెలుస్తుంది అటువంటి పోలీసు అన్నా కరోనా సంక్షోభంలో కూడా తన కుటుంబాన్ని కాదనుకుని మన కోసం మండు రోడ్లపై నిలబడుతున్నాడు లాఠీ పట్టిన ఖాఖీనే కరోనాపై అవగాహన కల్పిస్తూ పాటతో లాలిస్తున్నాడు కాఠిన్యం చూపే వృత్తిలో ఉంటూనే జనంలో చైతన్యం రగిలిస్తున్నాడు పనితో సతమతమవుతున్నా ఆపదల్లో సాయానికి ముందుంటున్నాడు వైరస్ సోకుతుంది రోడ్ల మీదకు రావద్దని పోలీసులు నెత్తి నోరు మొత్తుకున్నా అబ్బే కొంతమంది చెవికెక్కదు ఇప్పటికీ ఎక్కట్లేదు కూడా ఎందుకు రోడ్ల మీదకు వచ్చారని అడిగితే వడియాలు ఆరబెట్టడానికని ఒకరు కారం ప్యాకెట్ కోసం అని మరొకరు చెప్పే సాకులను టీవీలో చూసి ఓర్ని మనుషులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటబ్బా అని చాలామంది అనుకుని ఉంటుంటారు మరి రియల్గా వారిని ఫేస్ చేసిన పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయినా కూడా వారిలో ఎక్కడా అసహనం కనిపించదు కొంతమంది పోలీసులు లాక్డౌన్ టైంలో ఓవరాక్షన్ చేసినా తర్వాత అది మన కోసమే కదా అని ప్రజలు తెలుసుకున్నారు జనతా కర్ఫ్యూ సమయంలో అయితే షాపులు రోడ్లపై జనాలు లేకపోవడంతో వారిపై ఆధారపడి పొట్టపోసుకునే యాచకులు చాలా ఇబ్బందులు పడ్డారు అటువంటి వారికి పోలీసులే తమ సొంత డబ్బులతో భోజనం పండ్లు అందించారు వలస కార్మికులను తమ వాహనాల్లో తీసుకెళ్లి సరిహద్దుల వద్ద దిగబెట్టేవారు ఒక రాష్ట్రంలో నడి రోడ్డుపై ఒక అభాగ్యురాలికి మహిళా పోలీసులే ప్రసవం కూడా చేశారు అలాంటి దృశ్యాలెన్నో పోలీసుల మానవతా హృదయాన్ని వారి సేవలను గుర్తు చేస్తాయి అయితే మరోసారి కరోనా విజృంభించి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా ఏ సహాయం చేయలేని దుస్థితికి తీసుకెళ్లింది కానీ ఎప్పటిలానే పోలీసులు మళ్లీ ముందడుగు వేశారు ప్రజలే తన కుటుంబంగా భావించి మన కోసం రేయనక పగలనక కష్టపడుతున్నారు పోలీసన్నా మీకు మా సెల్యూట్ మరి అటువంటి పోలీస్ అన్నకు మనం చేసే సాయం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్షేమంగా ఉండడం అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టడం భావ్యమా చెప్పండి అందుకే జీ నైన్ టీవీ మీకు చేతులు జోడించి మొక్కుతుంది స్టే హోమ్ స్టే సేఫ్